హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంసీ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్ ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ సోషల్లో నైన్త్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం సో అందులోని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్టయితే ఔషధాలు తయారు చేయడంలో ప్రపంచంలోనే నాలుగవ పెద్ద దేశం మన భారతదేశం ఓకే ఫోర్త్ ప్లేస్ అన్నమాట వాడువాయ్ నెక్స్ట్ ప్రపంచంలోకి భారతదేశంలోనే అత్యధికంగా వైద్య కళాశాలలు అనేవి ఉన్నాయి ప్రతి సంవత్సరము కూడా పదహైదు వేల మంది డాక్టర్లు అర్హత పొందుతున్నారు ఇంకా ఆసుపత్రిని మనం చూసినట్టయితే పంతొమ్మిది వందల యాభైలో మన దేశంలో రెండు వేల ఏడు వందల పదహైదు ఆసుపత్రులు ఉండేవి అదే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి చూసినట్టయితే పదకొండు వేల నూట డెబ్భై నాలుగు నెక్స్ట్ రెండు వేల సంవత్సరం నాటికి ఈ సంఖ్య ఎంతకు పెరిగిందంటే పద్దెనిమిది వేల రెండు వందల పద్దెనిమిదికి పెరిగింది నెక్స్ట్ ప్రజా ఆరోగ్య సేవలు సో మనకు ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికి సేవలు ఎలా ఉన్నాయని మనం చూసినట్టయితే గ్రామస్థాయిలో ఒక ఆశా కార్యకర్త అనేవారు ఉంటారు సో వీరు ఏం చేస్తారంటే ప్రజలకు వైద్య సదుపాయాలు అందటంలో సహాయం చేస్తారు అదేవిధంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి చిల్లపిల్లలకు పోషకాహారంతో పాటు టీకాలు కూడా అందిస్తారు దీన్ని మనం ఒక ఆవాసం అని అంటాం నెక్స్ట్ మనకు ఆవాసం తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఉప కేంద్రం ఈ ఉప కేంద్రం కింద సుమారు ఐదు వేల మంది ప్రజలు అనేవారు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆవాసాలు ఈ ఉప కేంద్రం కింద ఉంటాయి సో ఆవాసాలు అనేవి ఈ ఉప కేంద్రం కింద పనిచేస్తాయి ఈ కేంద్రంలో అంటే ఈ ఉప కేంద్రంలో వచ్చేసి మనకు బహుళ ఉద్దేశ ఆరోగ్య సహాయకులు ఎంపిహెచ్ఏ అంటారు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ అనేవారు ఉంటారు సాధారణంగా రోగాలతో రోగులతో వ్యవహరించడంలోను చిన్నపిల్లలకు టీకాలు వేయడంలో గర్భవతుల సంరక్షణలో మలేరియా వంటివి నివారించడంలో వీళ్ళు శిక్షణ అనేది పొందుతారు నెక్స్ట్ ఈ ఉప కేంద్రాలు మండల స్థాయిలో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ఆధ్వర్యంలో పనిచేస్తాయి ఆవాసాలు వచ్చేసి ఏ ఆధ్వర్యంలో పనిచేస్తాయంటే ఉప కేంద్రం ఈ ఉప కేంద్రాలు ఏ ఆధ్వర్యంలో పనిచేస్తాయంటే మండల స్థాయిలో ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దీన్ని పిహెచ్సి అని అంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద దాదాపు ముప్పై వేల మంది జనాభా ఉంటారు అంటే ఐదు ఉప కేంద్రాల వరకు ఉంటాయి సో ఐదు ఉప కేంద్రాలను కలిపి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది ఏర్పడుతుంది అన్నమాట అంటే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఐదు ఉప కేంద్ర ప్రాంతాలు ఉంటాయి నెక్స్ట్ ప్రతి నాలుగు ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం అనేది ఉంటుంది ఇది ముప్పై పడకల ఆసుపత్రి అంటే ముప్పై బెడ్లు ఉంటాయి అక్కడ మనకు ఆసుపత్రిలో నెక్స్ట్ వచ్చేసి డివిజన్ స్థాయిలో హండ్రెడ్ పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి అనేది ఉంటుంది ఇది మనకు డివిజన్ స్థాయిలో ఉంటుంది అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ఆసుపత్రి ఉంటుంది ఓకే అంటే ఇక్కడ చూడండి మనకి ఏంది ఏం నేర్చుకున్నా మనం ఆవాసాలు ఒకటి లేదా రెండు ఆవాసాలు మనకి ఏదైనా కింద పని ఉప కేంద్రం కింద ఇవి పనిచేస్తాయి నెక్స్ట్ ఉప కేంద్రాలు వచ్చేసి మనకు దేని కింద అంటే పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెక్స్ట్ దీని కింద ఏమంటే అంటే ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం సో ఇప్పుడు మనకి ఇవి ఒక ప్రజా ఆరోగ్యం కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప కేంద్రాలు ఉప కింద ఆవాసాలు అనేవి మనకు పనిచేస్తాయి నెక్స్ట్ ప్రైవేట్ ఆరోగ్య సేవలు ప్రభుత్వానికి చెందినవి కావు ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉండవు సో ఇదన్నీ కూడా మనకు తెలిసిందే ప్రైవేట్ ఆసుపత్రులు అనేవి ఆధీనంలో ఉండవు నెక్స్ట్ ఆరోగ్య బీమా దీర్ఘకాలిక వ్యాధులచే ఇబ్బంది పడే ప్రజలకు వైద్యం అత్యంత ఖర్చుతో కూడుకున్నది వీరు ఆరోగ్య బీమా కలిగి ఉన్నట్లయితే వాని ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అనేది పొందవచ్చు సో ప్రస్తుతం మనకు ప్రభుత్వం ప్రైవేటు బీమా సంస్థలు జారీ చేసిన అనేక బీమా సదుపాయాలు అనేవి మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి సో ఇది ఉంటే మనకు ఆరోగ్య బీమా ఉంటే ఉచితంగానే మనం ఆసుపత్రిలో చూపించుకోవచ్చు నెక్స్ట్ మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా పదహారు వందల మంది చనిపోతూ ఉంటే అందులో చాలామంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలే ఓకే నీటి సంబంధిత వ్యాధులు ప్రతిరోజు ఎంతమంది చనిపోతుందంటే పదహారు వందల మంది సో అందులో మనకు ఎక్కువ మంది ఉన్నారంటే ఐదు సంవత్సరాల్లో పిల్లలు అనేవారి ఉన్నారు ప్రజా సదుపాయాలు అనేవి ప్రజల మౌలిక అవసరాలకు సంబంధించినవి కాబట్టి ఈ మౌలిక సదుపాయాలు అందరికీ కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి సో ఇది జీవించకు రాజ్య రాజ్యాంగం అందరికీ అనేది కల్పిస్తుంది అన్నమాట కాబట్టి వీటిని ప్రభుత్వమే అందరికీ కల్పించాలి నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఐదేళ్లలోపు పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా మరణాలలో రెండింట ప్రతి ఒక్క దానికి పోషకాహారం అనేది లోపంగా ఉందన్నమాట అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతుంటే సో వారిలో ఆ ఒకరికి పోషకాహార లోపం అనేది ఎక్కువ కారణంగా పనిచేస్తుంది నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో వయసుకు తగ్గ బరువు లేని వాళ్ళ శాతం ముప్పై మూడు శాతం అంటే వారి వయసుకు తగ్గ బరువు లేనివారు అన్నమాట అంటే పోషకాహార లోపం అనేది వారికి ఉంటుంది అటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే మనకు ముప్పై మూడు శాతం మంది పిల్లలు ఉన్నారు అదేవిధంగా మహిళలను చూసినట్లయితే ముప్పై ఒక్క శాతం మహిళలు ఉన్నారు అదేవిధంగా పురుషులను చూసినట్లయితే ఇరవై ఐదు శాతం పురుషులు పోషకాహార లోపానికి గురవుతున్నారు నెక్స్ట్ కొన్ని టీకాలు మనం చూసినట్టయితే సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధి నివేదిక రెండు వేల ఏడు ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ క్షయాకి వ్యతిరేకంగా మనకు బీసీజీ టీకా ఎడమ చేయి మీద వేస్తారు క్షయాకి వ్యతిరేకంగా మనకు బీసీజీ టీకా అనేది ఇక్కడ వేస్తారు అంటే ఎడమ చేయి మీద వేస్తారు సో దీనివల్ల మనకు ఒక మచ్చ అనేది కూడా ఏర్పడుతుంది నెక్స్ట్ డీపీటీ మూడు రోగాలకు వ్యతిరేకంగా ఇది నడం కింద కానీ తొడ మీద కానీ వేస్తారు దానితో పాటు రెండు పోలియో చుక్కలు అనేవి వేస్తారు సాధారణంగా దీనిని ఒకటిన్నర నెలప్పుడు కానీ లేదంటే రెండున్నర నెలప్పుడు కానీ లేదంటే మూడున్నర నెలప్పుడు కానీ ఈ టీకా అనేది వేస్తారు నెక్స్ట్ అమ్మవారు మీజిల్స్ టీకా అనేది అమ్మవారికి తొమ్మిది నెలలప్పుడు తొడ మీద వేస్తారు అదే సమయంలో ఒక మిల్లీ వన్ ఎంఎల్ ఏ అనేది నోట్లో వేస్తారు నెక్స్ట్ పద్దెనిమిది నెలలప్పుడు డీపీటీ బూస్టర్ డోస్ సాల్రెడీ మనకు డీపీటీ సెంటర్ కదా సో దానికి డిపిటీ బూస్టరు అదేవిధంగా ఓపీవీని ఇస్తారు దీంతోపాటు మరొక డోసు విటమిన్ ఏ సో ఇంతకుముందు మనకు వన్ ఎంఎల్ ఇచ్చారు కదా ఇప్పుడు టూ ఎంఎల్ విటమిన్ ఏ అనేది నోట్లో వేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్లోని మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లెసన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్